ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య సంప్రదించండి ఇప్పుడు హోల్ వరల్డ్ వన్ హ్యాండ్ మూవింగ్ డైరీ వద్దు అదొద్దు ఇది వద్దు అని మొత్తం అంతా ప్లాంట్ బేస్కి వెళ్ళిపోతున్నారు ఇంకోవైపు మొత్తం కీటో అని చెప్పి అసలు ఇవే వద్దు మనకి మొత్త యానిమల్ ప్రోటీన్ తింటేనే బాగుపడుతుంది అంటున్నారు మీరు యాజ్ యువర్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ వాట్ ఈస్ ద బెస్ట్ ఒక పాయింట్ నమ్ముతారా ఫస్ట్ బ్యాలెన్స్ అనే పదానికి విలువ చాలా ఇస్తారు అనుకుంటా ఈ స్థాయికి వచ్చారు మీరు అంటే ఇదివరకు ఇచ్చేదానండి ఇప్పుడు ఎంత ఎక్స్ట్రీమ్గా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి వన్ బైవే ఆర్ హైవే అనే టైప్లో వినిపిస్తున్నాయి అన్నీ సో కన్ఫ్యూజన్లో ఉంది బ్యాలెన్స్ ఇస్ రైట్ యు రైట్ రైట్ బట్ ప్లాంట్ బేస్డ్ డైట్సే తీసుకోవాలని చెప్పి ఇంత అడ్వకేసీ వస్తుంది కదా మరి యాక్చువల్గా మీరు అన్న పాయింట్లో చాలా అంటే మంది నాకు రోజు అడుగుతారండి నేను రోజుకి ఒక థర్టీ టు ఫార్టీ ఓపీ చూస్తే చాలామంది ఈ డైట్ గురించి అడగడము అంటే ఎందుకు అయింది అనేది వాళ్ళకు ఒక గిల్ట్ వచ్చేస్తుంది ఫస్ట్ ఇదంతా ఎందుకు జరిగిందని అడుగుతుంటారు నేను ఏం చెప్తానంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఓవర్ వెయిట్ ఉన్నవా లేదా చూసుకొని తగ్గించడానికి బ్యాలెన్స్ డైట్ ఫస్టే తీసుకోమని చెప్పాను ఇంతకాలం నువ్వు అన్నిసరి తిన్నావు కాబట్టి ఏదో ఒక అగ్రెసివ్ లెవెల్ ఆఫ్ డైట్ని అయితే చేయాలి కనుక డౌట్ లేదు అది ఏ డైట్ చూస్ చేసుకుంటావు దానికి నార్మల్ మనిషికి మీరు అన్న పాయింట్ నేను వ్యాలిడ్ అన్ను నార్మల్ క్లాసికల్ బిఎంఐ ఉండి గుడ్ మజిల్ మాస్ ఇంకోటి నార్మల్ బిఎంఐ ఉండడం అంటే మజిల్ మాస్ ఉండడమో అందులో కొవ్వు ఉంచుకొని కూడా నేను నార్మల్ కరెక్ట్ హైట్లో ఉన్న కరెక్ట్ వెయిట్లో ఉంటే నాడదు బియ్యం ఎంత ఉండాలండి ఇరవై ఆరా ఎయిటీ ఇన్ టువంటి ఫోర్ నార్మల్ అది అది ఓకే ఓకే ట్వంటీ ఫోర్ టు థర్టీ థర్టీ ఇంకా థర్టీ దాటిందంటే పాయింట్ ఆఫ్ నో రిటర్న్ మళ్ళీ ఒబిసిటీ గురించి డిటైల్ డీటెయిల్గా చెప్తాను నేను సో అయితే ఏంటంటే ఈ ఐడియల్ బాడీ మాస్ ఇండెక్స్లో ఉంటూ గుడ్ మజిల్ మాస్ ఉన్నప్పుడే నీకు ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది సో అయితే ఈ దానికి వచ్చడానికి ఇదానికి వచ్చేయడానికి అగ్రెసివ్ డైట్స్ ఏమీ చేయాలి అని అంటే డైట్ ఈస్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ డిజబిలిటీస్ రీనల్ ఫెయిల్యూస్ కావచ్చు ఎలక్ట్రైట్ డిస్టర్బెన్సెస్ కావచ్చు ముందు కాన్స్టిపేషన్ కాన్స్టిపే సివియర్ కాన్స్టిపేషన్ అండి అది సో నెక్స్ట్ ఏంది అట్కిన్స్ డైట్ కావచ్చు వేగాన్ డైట్ కావచ్చు ఇప్పుడు మీరు చూసుకుంటే బ్లూ జోన్స్ అని ఉన్నాయి ఒక ఫైవ్ బ్లూ జోన్స్ ఒకటేమో జపాన్లో ఒకటేమో శాన్ అలా ఇంకోటేమో గ్రీస్ ఏరియాలో ఇంకోటి ఇట్లీలో సో ఇట్లాంటి గ్రీన్ జోన్స్లో నువ్వు స్టడీ చేసి ఏదైతే మెటీరియన్ డైట్ అని ప్రూవ్ చేశారో ద బెస్ట్ డైట్ ఉన్న డైట్లన్నీ మెటీరియన్ డైట్ అని అది ఎందుకు వచ్చింది ఆ హై లాంగువిలిటీ లాంగ్విటీ అంటే లైఫ్ అంత లాంగ్ ఎందుకు బతుకుతున్నారని స్టడీ చేసినప్పుడు ఈ బ్లూ జోన్స్లో ఉన్న ఏరియాలలో తీసుకునే ఆహారాన్ని ప్రాతిపదికగా చేసుకొని వాళ్ళలో ఏమున్నాయి ఎక్కువగా ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ ఫిష్ అండ్ లీన్ మీట్ లీన్ మీట్ లీన్ మీట్ ఈజ్ వైట్ మీట్ చికెన్ కావచ్చు ఎగ్ వైట్ కావచ్చు ఫిష్ కావచ్చు సో ఇది ఉన్నది సో వీటిని బేస్ చేసుకొని బట్ వాళ్ళు ఏంటి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా అది తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఓవర్ ఓవర్వేట్లకు వెళ్ళట్లేదు వాళ్ళకి ఎప్పుడు కార్డియక్ ఇష్యూస్ రావట్లేవు వాళ్ళకి ఇంకే ప్రాబ్లమ్స్ రావట్లేదు మీరు అన్న పాయింట్ ఏంది ఒకవేళ ఓబీజ్ ఉంటే వాటిని ఫస్ట్ కట్ డౌన్ చేయడానికి నేను అని ఇచ్చే సజెషన్ ఏంటి అని అంటే యూ ట్రై వన్ డైట్ బట్ ఐ వోంట్ సజెస్ట్ ఎనీథింగ్ ఫుల్ కీటో అండి ఎందుకంటే లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్కమ్ ఫుల్ కీటోకి వెళ్లకుండా సో లో లో కాబ్ అంటే ట్వంటీ ఫస్ట్ ఇనీషియల్గా ట్వంటీ గ్రామ్ పెట్టుకో దెన్ థర్టీ గ్రామ్ గ్రామ్స్ దెన్ ఫిఫ్టీ గ్రామ్ పర్ డే జీ ట్వంటీ గ్రామ్స్ అంటే ఏమి ఉంటుందని చెప్తున్నా సో కష్టమే కష్టమే ట్వంటీ గ్రామ్స్ ఒక్క బిస్కెట్ కేసు చూస్తే వచ్చేస్తాయండి ట్వంటీ గ్రామ్స్ చూస్తే వచ్చేస్తాయి చూస్తే అదే భయం చాలా సో కానీ నేనేమంటే నీ రిడక్షన్ రేట్లో ఉన్నప్పుడు కొద్ది రోజులు అది పాటించి దెన్ స్లోగా యు మూటు యు మూటు రీజనబ్లీ బ్యాలెన్స్ డైట్ లో కాప్ విత్ హై ప్రోటీన్ విత్ హై ఫైబర్ మీరు అంటున్నట్టు ఫైబర్లో కూడా కార్బోహైడ్రేటే కదా కాంప్లెక్స్ కార్బోహైడ్రేటే కదా మనకు అనుకున్నది వచ్చేస్తుంది అండ్ వి రీజనబ్లీ లో ఫ్యాట్ తీసుకోవడమే బెటర్ ఎందుకు చెప్తున్నానంటే మీరు కీటోకి వెళ్తే వాళ్ళు చాలా ఫ్యాట్ తీసుకున్నారు ఆయిల్లేపు తాగమని చెప్తారు సో అవి తింటే అది నిజంగా లైఫ్లాంగ్ ఎవరు చేయలేరండి ఏదైనా లైఫ్లాంగ్ ఉండాలంటే బ్యాలెన్స్డ్ ఉంటే అని అవుతుంది అవును అదే అప్ప బేసిక్ ప్రిన్సిపల్ నువ్వు రెండు రోజులు చేసి మళ్ళీ ఆపేసి మళ్ళీ రెండు రోజులు ఒక రెండు బాటిల్స్ కోకోనట్ ఆయిల్ తాగేసి మళ్ళీ దాన్ని కరిగించుకోలేక చచ్చి అంతేనా సో కాబట్టి నేనేమంటా అంటే అగ్రెసివ్ డైట్స్ అనేవి అండర్ సూపర్విజన్ అండ్ ఇంకోటి ఏమంటానంటే నువ్వు ట్రై చేయాలి నీకేది సూట్ అవుతుంది అట్కినా వేగానా గిగానా ఇవన్నీ సో ఇవన్నీ ట్రై చేసి దాంట్లో నువ్వు అనుకున్న దానికి రీజనబ్లీ దగ్గర మార్జిన్కి వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ డైట్కి వెళ్ళిపోవడము విత్ రీజనబబ్లీ గుడ్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ స్లీప్ అండ్ పీస్ ఇన్క్లూడ్స్ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఆల్సో అది 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 మస్ట్ అండి నేనైతే ఐ డూ ఐ థింక్ యూ డూ ఎవ్రీబడి డస్ సో ట్రై టు డూ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ దాట్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ ఇట్ విల్ హ్యావ్ ఎ గుడ్ ఎఫెక్ట్ ఆన్ గ్లూకోస్ కండ్ రైట్ కదా అది అందరికీ ప్రూవ్ అయింది అండ్ ఇంకోటి ఈ బ్యాలెన్స్ డైట్లో వాట్ ఎవర్ యూ టేక్ ఏది ఫైబర్ తీసుకోవడము ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము అంటే నాన్ స్వీట్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవడము ఆకుకూరలు కూరగాయలు తీసుకోవడం వల్ల నీ గట్ బ్యాక్టీరియా మారుతుంటుంది ఆ గట్ బ్యాక్టీరియాలో గుడ్ బ్యాక్టీరియా వస్తుంది ఈ మనకి ఇంకోటండి అదే బిర్యానీ నాకు మీకు ఇంకొకళ్ళకి పెడితే ఒకళ్ళు లావైతాడు ఒకడు కాడు ఎందుకు అంటే ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు మన గట్లో ఉంటాయి ఆ బ్యాక్టీరియా అండ్ మ్యూకోజా వాటి మధ్య జరిగే క్రాస్ టాక్ ఫుడ్ బ్యాక్టీరియా మ్యూకోజా ఈ మూడిటి మధ్య ఉండే క్రాస్ టాకే మన జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అబ్బా ఎంత పెద్ద మాట చెప్పారు చాలా ఎసెన్షియల్ ఇది సో నువ్వు తిన్నదాన్ని అది ఎట్లా తీసుకుంటుంది ఎట్లా తీసుకొని మ్యూకోజాకి ఇచ్చి బయటికి బాడీలో పంపితే లావైపోతా పంపకుండా ఇదే తినేస్తే మామూలుగా అత్త కోడలు ముచ్చట్లు ఉంది సో ఈ క్రాస్ టాక్ అనేది ఎట్లుంటుంది ఎవరు డిసైడ్ చేయలేదు అది అగైన్ జెనెటిక్ మేకప్ అగైన్ యువర్ బ్యాక్టీరియా కాంబినేషన్ హౌ మచ్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా హౌ మచ్ ఆఫ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఇంకోటండి ఇప్పటివరకు నిజంగా ఏది గుడ్ ఏది బ్యాడ్ అని మనమే కనుక్కోలేకపోయినాం సో కాబట్టి నో బడి నోస్ సో ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్తో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ట్రై చేసి నీకు ఒకటి సూట్ అవుతుంది ఇది తిన్నా నాకు నిజంగా ఏం కావట్లేదు కాబట్టి నేను ఇట్లాంటి బ్యాలెన్స్డ్ డైట్లోకి వెళ్ళిపోతాను ఇన్ జనరల్ ట్రై టు ఇంక్లూడ్ ఫ్రెష్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ విత్ లీన్ మీట్ ఇది కంపల్సరీ